మాధవి నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్, ఉమెన్స్ డిగ్రీ కాలేజ్. నేను ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వెంకటరత్నమ్మ అనే ఆమె మోహన్ అనే అబ్బాయిని తీసుకొచ్చి నాకు పరిచయం చేయించడం జరిగింది సార్. అలా పరిచయం చేయించి నాకు కావాల్సింది తీర్చేసి అడగకపోయినా నన్ను బలవంతం చేసి అబ్బాయితో ఉండమనేది, సెక్షువల్గా నన్ను అబ్బాయితో ఉండమని బలవంతం చేసి సార్. అలా ఉండడం బట్టి నాకు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ అయినట్టు తెలిసింది సార్. అలా 7th మంది దాకా అలా జరిగింది సార్ నాకు తెలియకుండానే. తర్వాత అలా సార్ అబ్బాయిని, అబ్బాయితో మా అప్పటి నుంచి కనిపించట్లేదు సార్ అబ్బాయి. ఆ అమ్మాయిని మాత్రం చెప్పాను సార్ నేను ఇలా పరిస్థితి అని, ఆమె కూడా పట్టించుకోవడం లేదు సార్. నన్ను అబ్బాయి చెప్పలేదు సార్, నేను ఇప్పుడు అబ్బాయితో మాట్లాడలేదు సార్ అంత డైరెక్ట్గా. తర్వాత అలా ప్రెగ్నెన్సీ కూడా వచ్చి రావడం జరిగింది సార్. తర్వాత బుధవారం సాయంత్రంగా నాకేదో ట్యాబ్లెట్స్ ఇవ్వడం ఇచ్చింది సార్. నాకు ట్యాబ్లెట్స్ వేసుకోవడం వల్ల నొప్పులు స్టార్ట్ అయ్యి మధ్యలో వస్తుండగానే, కాలకసి వస్తుండగానే మధ్యలోనే బేబీని బయటకు వచ్చేయండి సార్. అప్పటికి చచ్చిపోయింది సార్. తర్వాత హాస్పిటల్ అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం సార్. ఇప్పుడు సీడ్స్ నా పేరు పులి శ్రీకాంత్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లైకి వేదిక తరఫున మాట్లాడుతున్నాను. ఈరోజు దినము బుజ్జినాడు కనుకొని పెళ్ళేటి వారి కంట్రీగా ఎస్టీ కాలనీకి సంబంధించిన తుపాకుల మాధవిని, అదే గ్రామానికి సంబంధించిన ఒడ్డుకులంకి సంబంధించి వై మోహన్ అనే వ్యక్తి గారు వంచి నమ్మించి మోసం చేసి గర్భోదయం చేసి పరారైన వైనం ఇక్కడ చూసాము. ముఖ్యంగా ఆ అమ్మాయికి 6 నెలలు 7 నెలలు కడుపు గర్భవతి అయినా కూడా ఆ అమ్మాయిని పట్టించుకోకుండా భయభ్రాంతులు చేసి, నువ్వు ఎక్కడన్నా ఎవరికైనా చెప్పావంటే నేను చంపేస్తాను వాళ్ళ కుటుంబాన్ని బెదిరించి వాళ్ళ తండ్రి వృత్తిరీత్యా బాతులు మేపుకుంటూ ఈ జిల్లానే కాదు వేరే జిల్లాలో పోయి ఉంటున్నాడు. 6 నెలలుగా వాళ్ళ కుటుంబ పరిస్థితి అనారోగ్యం కూడా. వీళ్ళకి మధ్యవర్తిగా వెంకటరమణమ్మ అనే ఒక వ్యక్తి ఈ అమ్మాయిని వంచి మంచి నీకు మంచిగా ఉంటే నీకు అన్ని సకల సౌకర్యాలు చేస్తాడు ఇటు మంచివాడు అని చెప్పి వంచి అతని దగ్గర ఈ అమ్మాయిని తీసుకెళ్ళి అక్కడ ఆ అబ్బాయి చేతిలో పెట్టి ఈరోజు గర్భవతి కారణమయ్యి, ఈరోజు గర్భవతి అయినా కూడా నీకేం కాదని చెప్పి 7 నెలలు గర్భవతిని ఒక ట్యాబ్లెట్ చేసుకుని నిన్నటి దినం ఇచ్చి నైట్.